మాట్లాడవలసిన చోట మాట్లాడాలి పరిమితంగానే మాట్లాడాలి వెనక్కి వెళ్ళిపోవాలి చేయవలసిన పనులైన అంతే పిల్లలకు ఉద్యోగాలు వచ్చే వాళ్ళు ఉద్యోగాలు వాళ్ళు చేసుకుంటారు రోజు ఓసారి ఫోన్ చేసి నాన్న ఉద్యోగం బాగుందా నాన్న ఉద్యోగం బాగుందా అంటే పది రోజులు ఖచ్చితంగా బాగుండదు ఎందుకంటే వస్తామన్నా పలకరించేవాడిని పలకరించకుండా ఉంటే బాగానే ఉంటుంది మనం పది సార్లు పలకరిస్తే నేరాలు చెప్తాడమ్మా అమ్మ వాళ్ళు ఇస్తున్నారు కానీ ఎక్కువ పని చేయించుకుంటారు చేయించుకుంటారు మరి ఎక్కువ జీతం ఇచ్చేవాడు చేయించుకోవడా కూర్చోబడి డబ్బులు ఇస్తాడా పలకరించకూడదు అలాగా వారన్న ఒకసారి మాట్లాడాలి అంతే పిల్లలతోటి వాడు చేస్తే చేయనివ్వండి మనం అంతే పెద్దవాళ్ళు వారానికి కోసారి అంతే మాట్లాడకే లోపు చేసుకుని ఉద్యోగం నువ్వు చేసుకుని సంసారం నువ్వు చేస్త మాటకి నాకు ఫోన్ చేస్తావు ఇక్కడ భర్తస్తమాను తల్లికి ఫోన్ చేస్తుంటే పెళ్ళాన్ని లోకు కట్టేసి అమ్మకు వచ్చి అమ్మ కూర్చొని గోమే కొడుతుంది కూర్చోబెట్టి ఇక్కడ అత్తమాన్ చేయకూడదు అలాగ భర్త పౌరుషం ఉంటే చేయడం అలాగే తెలుసుకో నీ భార్యతో తెలుసుకో నువ్వు మాట్లాడు అత్తమాన్ అమ్మకు ఫోన్ చేస్తావు బుద్ధి లేదు పెళ్ళయింది ముప్పై ఉన్నాయి సమస్య ఉంటే భార్యతో ఆలోచించుకోవాలి తల్లి దేనికంటే అక్కడ అబ్బా తల్లి కూడా ఇక్కడ మా వాడు నాకు ఏం చెప్పకుండా ఇది అజ్ఞానం అంటారమ్మా చెప్పకుండా కొన్ని చేయడమే మంచిది వాళ్ళ సంసారం మనకు అనవసరం మన మఠంలో కూర్చుంటే జపం చేసుకుంటాం